పర్యావరణంలో అన్ని జీవులు సమానమే అయితే సముద్ర తీర ప్రాంతంలో అరుదుగా కనిపించినటువంటి ఆలీవ్రుడ్లు తాబేళ్ళ సంఖ్య రోజు తగ్గుతున్న తరుణంలో అటవీ శాఖ వాటి సంరక్షణ కోసం ప్రత్యేకంగా చర్యలు చేపట్టింది వాటి కోసం ఆ గుడ్లన్నింటినీ కూడా సేకరించి ఆ పిల్లలు బయటకు వచ్చాక సముద్రంలో వచ్చేటువంటి కార్యక్రమానికి అటవీ శాఖ అధికారులు శ్రీకారం చుట్టారు అది ఎలా జరుగుతుందో ఓసారి చూద్దాం సముద్ర జీవులైన తాబేళ్లు పర్యావరణ పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తుంటాయి మన దేశంలోనే ఐదు రకాల తాబేళ్లు మనగడలో ఉండగా మన రాష్ట్ర తీర ప్రాంతం రిడ్లే రకం తాబేళ్లకు ఆవాసంగా గుర్తింపు దక్కించుకుంది రెండడుగుల పొడవు ఉండే ఈ ఉభయ చరాలు దాదాపు ఐదు వందల కేజీల బరువుంటాయి ఆస్ట్రేలియా న్యూజిలాండ్ నుంచి ఈ తాబేళ్లు సంతానోత్పత్తి కోసం వేల కిలోమీటర్లు ప్రయాణించి మన తీర ప్రాంతానికి వస్తుంటాయి ఒక్కొక్కటి తొంభై నుంచి నూట అరవై వరకు గుడ్లు పెడతాయి అక్రమ రవాణా చేసే దొంగలు ఇతర జంతువుల వల్ల ఈ తాబేళ్ల గుడ్లకు ముప్పు ఉండడంతో అటవీ శాఖ ప్రత్యేక సంరక్షణ చర్యలు చేపట్టింది సూర్యలంక నిజాంపట్నం వద్ద హ్యాచరీలు ఏర్పాటు చేసింది ఏ టెంపరేచర్ లో పెట్టింది అంత డెప్ లో ఇవి ఎగ్స్ పెట్టింది అవన్నీ కూడా మెజర్మెంట్స్ అన్ని తీసుకుని అదే పరిస్థితులు హ్యాచరీలో క్రియేట్ చేసి జాగ్రత్తగా ఈ ఎగ్స్ని ని ఎక్కడైతే పెట్టిందో అక్కడి నుంచి హ్యాచరీలోకి తీసుకెళ్లి అక్కడ సంరక్షించి నలభై ఐదు రోజుల నుంచి అరవై ఐదు రోజులు వాటి పొదిగే కాలము పొదిగిన తర్వాత పిల్లల్ని జాగ్రత్తగా మళ్ళీ సముద్రంలో విడిచిపెట్టడం జరుగుతుంది ఈ ఐదు నెలలు సాగుతుందండి జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే ఈ ఐదు నెలలే తర్వాత ఇంకా ఉండవండి తాబిళ్ళు బయటకు వచ్చి గుడ్లు పెట్టి మళ్ళీ వెళ్ళిపోతాయి లోపలికి ఓ టెంపరేచర్ని బట్టి మో పిల్లలు వస్తాయి ఆడపిల్లలు వస్తాయి రెండు సమానంగా రావాలని చెప్పి ఒక టెంపరేచర్ ఇరవై తొమ్మిది ముప్పై డిగ్రీల్లో చేస్తాము ఆ టెంపరేచర్ కంట్రోల్ చేస్తే నలభై రోజుల నుంచి నలభై ఐదు రోజుల లోపల పిల్లలు వస్తాయి రాత్రి సమయాల్లో తీరానికి వచ్చే తాబేళ్లు ఇసుకలో గుడ్లు పెట్టి వెళ్లిపోతాయి వాటి అడుగుల జాడల ప్రకారం సంరక్షకులు గుడ్లను గుర్తించి వాటిని హేచరీకి తరలిస్తారు అక్కడ ఇసుకలో వాటిని కప్పి పెడతారు హేచరీలో ఉష్ణోగ్రత ఇరవై ఎనిమిది నుంచి ముప్పై రెండు డిగ్రీల మధ్య ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు పొదిగించి పిల్లలు కాగానే వాటిని సముద్రంలోకి విడిచిపెడతారు ఇక్కడ పుట్టిన తాబేళ్లు పదేళ్ల తర్వాత మళ్లీ ఇక్కడికే వచ్చి గుడ్లు పెట్టి సంతతిని పెంచుకుంటాయని సంరక్షకులు తెలిపారు లోతు వెడల్పు అదే విధంగా కొలతల్లో ఇక్కడ పెట్టేసి కింద మట్టి కింద వేసేసి పై గుడ్లు పెట్టి పైమట్టి పైన వేసి కప్పెడతామండి కప్పెట్టిన తర్వాత పిల్లలు వచ్చే ముందు ఒక రెండు రోజుల ముందు మనకి గుంత కొంచెం కుంగిద్ది కిందకి దాని మీద గంప పెడతాం పిల్లలు ఎటు పోకుండా ఆ వచ్చిన తర్వాత పిల్లలు వచ్చిన పిల్లలు వచ్చినట్టు ఒక పది ఐదు నిమిషాల్లో సముద్రం లోన నీళ్లలో వదిలిపెట్టకుండా పదిహేను పదహారు అడుగులు దూరం వదిలిపెట్టాలండి ఎందుకంటే అది మళ్ళీ రావడానికి దానికి దోవ తెలియాలంటే మనం ఒడ్డున పెట్టాలి ఎక్కడ తావేలు గుడ్డు పెట్టినా ఆ గుడ్లు తీసుకొచ్చి వీళ్ళకి అప్పచేయటం జరుగుతూ ఉంటుంది ఇకపోతే ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన ఈ ఈ హ్యాచరీలో ఇక్కడ కొంతమంది ఎంప్లాయీస్ని పెట్టి వాటిని పోగు చేసి పాచిపెడటం జరుగుతూ ఉంటుంది ఏ రోజు పుట్టిన తాబేలు పిల్లల్ని అదే రోజు సముద్రంలోకి విడిచిపెడతారు పర్యావరణ సమతుల్యతను కాపాడే తాబేళ్ల జాతిని సంరక్షించే ప్రక్రియలో అటవీ శాఖ అధికారులు జంతు ప్రేమికుల్ని విద్యార్థుల్ని భాగస్వాముల్ని చేస్తున్నారు